ఈరోజు మనం ఇంట్లో ఉన్నటువంటి గోధుమ మనం వాడుకునేటటువంటి గోధుమ పిండి కవరు అండ్ బట్టలు యూజ్ చేసుకునేటువంటి సెల్ఫ్ ప్యాకెట్ ఏ కవర్స్ అయినా పర్లేదండి. ఈరోజు మనము మన ఇంటిని అందంగా రెడీ చేసుకోవడానికి వాల్ హ్యాంగింగ్గా ఈరోజు మనం బటర్ఫ్లై రెడీ చేసుకుందామండి. ఈరోజు చూసేయండి ఫ్రెండ్స్, మనం ఈ ఇంట్లో ఉండేటువంటి కవర్స్ ఉంటాయి కదండి, ఇవి నేను పడేయకుండా ఇలా బటర్ఫ్లై రెడీ చేసుకున్నానండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూసేయండి. వీటికి కావాల్సిన ఏంటంటే పెయింట్ అనమాట, రెడ్ కలర్ పెయింట్, అంటే ఏ కలర్ తీసుకున్నా పర్లేదు, ఫెవికాల్ అనమాట. నా దగ్గర ఈ వైట్ కలర్ పర్ల్స్ ఉన్నాయండి, ఈ వైట్ కలర్ పర్ల్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ బ్రష్, సీజర్ అండ్ పెన్ అండ్ పెన్సిల్ యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇలా రెడీ చేసుకున్న బటర్ఫ్లైస్ని నేను ఇలా గమ్తో ఇలా బర్డ్స్ని అతికి పెడుతున్నాను. వాటికి ముందు ఏంటంటే ఇలా కన్నులు లాగా ఉంటాయి కదండి, వాటికి పర్ల్స్ పెట్టి అతికిస్తున్నాను. చూడండి చాలా బాగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా మనం పెయింట్ వేయాల్సిన అవసరమే లేదు. నేను ఆటా కవర్కి వైట్ కలర్ ఉంది కాబట్టి కొంచెం రెడ్ కలర్ పెయింట్ వేసాను, చూడడానికి బాగుంటుంది, ఇలా రెక్కల్లాగా బాగా కనిపిస్తుంది అనేది వేసానమాట. చూడండి ఈ బ్లూ కలర్ మన టైడ్ ప్యాకెట్ ఉంది కదండి, టైడ్ ప్యాకెట్ కవర్కి నేను వేయలేదు, అది బ్లూ ఆరెంజ్ కాంబినేషన్ బాగుంటుందని అలా వేసానమాట. చూడండి లుక్ ఎంత బాగా కనిపిస్తుందో, ఆరెంజ్ వైట్ బ్లూ కాంబినేషన్ చాలా బాగుంటుంది కలర్ వైజ్ చూస్తే. చూడండి ఒకసారి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఇలా బటర్ఫ్లైస్ కానీ ఇంకా మీ ఐడియాకి ఎలా వస్తే అలా ఆ విధంగా చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి బటర్ఫ్లైస్. ఇలా ఇంట్లో మనం వాల్ హ్యాంగింగ్గా రెడీ చేసుకోవచ్చు, ఇలా మనం చేస్తున్నప్పుడు పిల్లల్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసి చేస్తుంటే చూస్తూ ఉంటే వాళ్ళు కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తారు ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, మా పాపని ఇలా కూర్చోబెట్టుకొని ట్రై చేశారనమాట. తను కూడా చాలా ఇష్టంగా చూసి నేర్చు, నేను కూడా చేస్తాను మమ్మీ అని అనిందనమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి మీ పిల్లలతో పాటు చేస్తే వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, నెక్స్ట్ టైం వాళ్ళు కూడా చేస్తారనమాట. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము ఇంట్లోనే ఉండి ఇలా పిల్లలతో కలిసి ఏ చిన్న ఈవెంట్ కానీ ఇలా చిన్న చిన్న ప్రాజెక్ట్ వర్క్లా రెడీ చేస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతామండి. ఇలా చేయండి, బాగుంటుంది, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి, రెడీ అయిపోయాయి బటర్ఫ్లై చాలా నీట్గా, అండ్ ఏంటంటే నీట్గా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి. నేను ఈ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేసి ఇలా తీసుకున్నాను, మీకు ఎలా నచ్చితే అలా తీసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత నేను అది ఫ్యాబ్రిక్ గ్లూతో వైట్ బాల్స్ అతికించేసిన తర్వాత ఇలా వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేశాను అనమాట, ఇలా ఎగురుతున్నట్టు కనిపించడానికి రెక్కల్లాగా. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇలా అటు ఇటు అన్నిటినీ కూడా అన్ని బటర్ఫ్లైస్ని నేను వన్ సైడ్ ఇలా టర్న్ చేసి ఇలా అన్నానమాట, అటు ఇటు అనేస్తే అది ఎగురుతున్నలాగా కనిపిస్తుంది అనేసి అలా చేశానమాట. మీరు కూడా ఇలానే చేయండి, మీకు ఎలా నచ్చితే అలా చేయండి ఫ్రెండ్స్. నాలా కాకుండా మీ ఐడియాస్ ఎలా ఉంటే అలా చేయండి. మీకు ఎలా నచ్చితే ఆ విధంగా ఏ కవర్స్తోనైనా ఇలా ట్రై చేయండి, చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ నేను చేయాలనుకుంటున్నాను, మీ సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలా మనకు ఎలా ఇంటిని అలంకరించుకోవడానికి కానీ లేకపోతే మనకి రోజు యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ కానీ నేను పిల్లలకి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియోస్ కూడా నేను చేస్తాను ఫ్రెండ్స్. మీరు నన్ను సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో నా ఐడియాస్తో ఇంకా నేను ఎన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేస్తాను అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి మన బటర్ఫ్లైస్ చాలా రెడీ అయిపోయాయి, ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి. చూడండి ఫ్రెండ్స్, మన బటర్ఫ్లైస్ ఇంకా కొంచెం అరేంజ్ చేసుకుంటున్నాను, ఏంటంటే వాటికి రెక్కలకి పర్ల్స్ కూడా పెట్టేస్తున్నాను, చూడడానికి బాగా కనిపిస్తుంది అనేది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, బటర్ఫ్లైస్ కానీ ఇంకా మనకు మీ ఐడియాస్కి ఎలా నచ్చినట్లయితే అలా ఫ్లవర్స్ కానీ ఇంకా బొకేస్ ఫ్లవర్స్ లాగా ఏ విధంగానైనా ట్రై చేయండి. ఇంట్లో మన ఇంటిని మంచిగా నీట్గా అలంకరించుకోవడానికి చాలా బాగా అనిపిస్తుంది, మనమే చేసి ఇలా పెట్టుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో, నేను ఇంకా పర్ల్స్ పెడుతున్నాను అనమాట, అవి కొంచెం ఊడిపోతుంటే నేను అలా పెడుతున్నాను అనమాట, ఊడిపోతున్న పర్ల్స్కి మళ్ళీ అతికిస్తున్నాను అనమాట. చూడండి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, పిల్లలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి ఇప్పుడు మన బ్యూటిఫుల్ బటర్ఫ్లై రెడీ అయిపోయింది, నేను వాల్ కూడా అతికించాను ఫ్రెండ్ చూడండి, బ్లూ కలర్ ఆరెంజ్ కలర్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.